నమస్కారం అండి. కార్తీక మాసంలో 365 మూర్తుల దీపం. ఈ వీడియోలో 365 మూర్తులు ఎలా చేస్తున్నారో చూస్తున్నామండి. 365 మూర్తులు ఇంట్లో తులసి కోట దగ్గర మరియు గుడిలో వెలిగించడానికి కారణం మనం సంవత్సరం మొత్తం ఇంట్లో దీపం వెలిగించటానికి ఏమైనా అడ్డంకులు ఉండి దీపం పెట్టని కారణం చేత ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తారు గుడిలో మరియు ఇంట్లో. ఈ ఒత్తులను ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తారు. ఈ 365 ఒత్తులు కార్తీక మాసంలో సోమవారాలు లేదా ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య ఏ రోజుల్లో అయినా వెలిగిస్తారు. కార్తీక మాసంలో తులసికోట దగ్గర ఎలాగో దీపం పెట్టేవాళ్ళు ముందుగానే పౌర్ణమి రోజు ఉసిరి కొమ్మను తీసుకొచ్చి తులసికోటలో ఉంచి దీపారాధన చేస్తారు. అలా కాకుండా తులసి ఉసిరి కొమ్మను కాకుండా ఇలా ఉసిరి చెట్టునే తీసుకొచ్చి కార్తీక మాసం మొదట్లోనే తెచ్చుకొని ఈ నెలంతా పూజ చేసుకోవడం మంచిదండి. ఉసిరి కొమ్మ కన్నా చెట్టు మంచిదండి. ఇక్కడ ఆవు పాలతో పరమాన్నం చేసి నైవేద్యంగా ఉంచాలి. ఈ మాసంలో ఉసిరికాయ పైన దీపం కూడా పెడతారండి. అది విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కానీ ఇక్కడ కొందరు ఉసిరికాయను కట్ చేసి మరీ దీపం పెడతారండి ఉసిరికాయ పైన. అలా చేయకూడదండి. ఉసిరికాయ ఎలా ఉందో అలాగే దానిపైన బొడ్డొత్తి ఉంచి దీపం వెలిగిస్తారు. ఈ దీపం చాలాసేపు వెలగాలి అని చేసి అలా కట్ చేసి పెడతారండి. అలా మాత్రం అస్సలు చేయకూడదు. ఇంకా పౌర్ణమి ముందు వరకు అసలు ఉసిరికాయని తినరాదు మనం. కేవలం పూజకు మాత్రమే ఉపయోగించాలి పౌర్ణమి వరకు. పౌర్ణమి వెన్నెల్లో దానికి ఔషధీయ గుణాలు ఇంకా పెరుగుతాయండి. ఆ తర్వాతనే మనం పౌర్ణమి తర్వాతనే మనం స్వీకరించాలి ఒకవేళ ఉసిరికాయని తినాలి అనుకుంటే. కేవలం దీపానికి మాత్రమే ఉపయోగించాలి పౌర్ణమి వరకు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చంద్రుని కాంతిలో అమృతం కురుస్తుంది. అందువల్ల ఈ పౌర్ణమి రోజు కాచిన ఆవు పాలలో బెల్లం కొద్దిగా వేసి చంద్రకాంతిలో ఉంచి కొద్ది సమయం తరువాత ఈ పాలని ఇంట్లోని వారంతా తీసుకోవడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఈ మాసంలో పెట్టే దీపాలు ఉదయం కృతిక నక్షత్రాలు ఉన్నప్పుడే పెట్టాలి అండి. అలా పెట్టడం ద్వారా మనకి పూర్తి ఫలితం లభిస్తుంది. సాయంత్రం వెలిగించే దీపాలు కూడా సూర్యాస్తమయం అయ్యే కన్నా 15 నిమిషాల ముందు నుంచి పెట్టొచ్చండి. ఇలా గుడిలో కూడా 365 ఒత్తులు వెలిగిస్తారు అండి. కొందరు చాలా వరకు ఇంట్లో ఎంతమంది వ్యక్తులు ఉంటే అన్ని దీపాలు వెలిగిస్తారు. కానీ అలా కాకుండా ఒక ఇంటికి ఒక దీపం మాత్రమే పెడతారు. కానీ మనుషులు ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించరు. కేవలం ఒక కుటుంబానికి ఒక దీపం వెలిగించండి. గుడిలో దీపం వెలిగించే వాళ్ళు ప్రతిరోజు వెలిగిస్తారండి ఉదయం సాయంత్రం కూడా. అలా వీలు కాలేని వారు కనీసం ఒక్కరోజైనా ఈ 365 ఒత్తులను వెలిగించి వస్తారు. ఈ దీపాన్ని వెలిగించే వాళ్ళు కొంచెం తొందరగానే సూర్యోదయం అవ్వకముందే వెలిగించడం మంచిదండి. సూర్యోదయం అయిన తర్వాత వెలిగించే దీపాల కన్నా సూర్యోదయం కన్నా ముందు వెలిగించే దీపాలకు చాలా ప్రతిఫలం లభిస్తుందండి. ఇలా గుడిలో దీపం వెలిగించినప్పుడు తిరిగి వచ్చే సమయంలో అక్కడ శుభ్రం చేసే వాళ్లకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చిరండి. ఇలా దీపం పెట్టాక మనం తెచ్చుకున్న వస్తువులు ఏవి అక్కడ వదిలేసి రాకండి. ఈవెన్ కవర్లను కూడా మనమే వెంట తెచ్చుకుని అక్కడ ఏది అశుభ్రం మాత్రం చేయకండి.
ఈ మాసంలో అభిషేకానికి పౌర్ణమి రోజు అభిషేకం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారండి. అభిషేకానికి సరిపడా అన్ని పండ్ల రసాలు, ఆవు పాలు, తేనె, చక్కెర, చెరుకు రసం, కొబ్బరికాయ, బిల్వ దళాలు ఇవన్నీ ముందుగానే మీ దగ్గర ఉంచుకొని అభిషేకానికి వెళ్ళండి. ఈ మాసంలో చేసే దానాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అయ్యవారికి దీపదానం, సాలగ్రామ దానం, శాఖాదానం ఇలా చేస్తూ ఉంటారు. ఎవరికి తోచినంతలో వారు చేస్తారు. వెండి ప్రమిదలు, బంగారపు ఒత్తి కూడా వేసి దానం చేస్తారు. కార్తీక మాసం అమావాస్య తర్వాతి రోజు పోలిపాడ్యమి అని ఉంటుందండి. ఆ రోజు ఇంట్లో అయినా సరే, నదీ తీరంలో అయినా సరే ఇలా అరటి టొప్పల్లో దీపాలు వదలండి. ఇంట్లో తులసికూట దగ్గర ఇలా చేయండి. కార్తీక మాసం నెల మొత్తం చేయలేని వారు చివరిగా వచ్చే ఈ పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగించినా సరే మీకు విశేషమైన ఫలితం లభిస్తుంది. పోలిపాడ్యమి రోజు పోలి కథ ఒకటి ఉంటుందండి, దాన్ని చదువుకోండి.